హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? సమ్ వర్క్ వల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను, బట్ ఈ రోజు నుంచి మన ఛానల్లో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇన్నోవేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రొడక్ట్స్ అన్బాక్సింగ్ వీడియోస్ చేస్తాను. ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఈబే, ఆలీబాబా సహా ఎక్కడ ఇన్నోవేటివ్ అండ్ టెక్నాలజీ బేస్డ్ ప్రొడక్ట్స్ దొరికినా తీసుకొచ్చి మీకోసం అన్బాక్స్ చేస్తాను. ఫస్ట్గా డైలీ 1 ప్రొడక్ట్ అయినా అన్బాక్సింగ్ చేస్తాను. వెల్కమ్ టు టుడేస్ అన్బాక్సింగ్ వీడియో. ఈరోజు మనం అన్బాక్స్ చేయబోయే వీడియో ఏంటో తెలుసా? ఫోల్డబుల్ మినీ మ్యాజిక్ బ్యాగ్. ఇది ఏంటంటే మనం జస్ట్ మనం పాకెట్లో హోల్డ్ చేసుకొని వెళ్ళొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే బెల్ట్ బక్కులు కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇది సెపరేట్గా మనం షాపింగ్ వెళ్ళేటప్పుడు బ్యాగ్స్ అన్నీ మోసుకోకుండా వెళ్లకుండా ఇది జస్ట్ మనం ఉంచుకుంటే చిన్న షాపింగ్స్ అన్నీ అయిపోతాయి. సో సింపుల్గా ఉంటుంది మనం హ్యాంగ్ చేసుకోవడానికి. అంటే ఫోల్డబుల్ ఏంటా అనేది ఒక ఇంట్రెస్టింగ్గా అనిపించి నేను చూసి దాన్ని వెంటనే అన్బాక్స్ చేద్దామని తెప్పించాను. సో ఈ ప్రోడక్ట్ అనేది ఎలా ఉందా అనేది చూద్దాము అన్బాక్స్ చేసి. ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను. ఈ ఫ్లిప్కార్ట్లో దీని ప్రైస్ వచ్చి మనకి 249 రూపీస్. సో ఇదేంటి, ఎలా ఉంది, రీజనబుల్గా ఉందా లేదా అనేది మనం ఒక్కసారి అన్బాక్స్ చేసిన తర్వాత చూద్దాం. సో చూసారు కదా ఈ విధంగా ఉంది మనకి. మనకి బెల్ట్ కూడా వ్రాప్ చేసుకోవచ్చు అండ్ బెల్ట్ కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ ఇది పాకెట్లో పెట్టుకుంటే మనకి ఏటీఎం కార్డ్స్ ఎలా అయితే మనం తీసుకెళ్తామో అదే ఇది కూడా మనం తీసుకెళ్తే మనకి షాపింగ్ అనేది ఈజీగా ఉంటుంది. చూడ్డానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ బాక్స్లా ఉంది. ఇదైతే సింపుల్గా మన పాకెట్లో పడుతుంది. ఇది వెరీ నైస్. సో ఇది ఎలా యూజ్ చేస్తారా అనేది మనం చూద్దాము. ఈ కలర్ అయితే పింక్ కలర్ ఉంది. చాలా కలర్స్ ఉన్నాయి వీటిలో ఏదైనా, బట్ నేను బుక్ చేసేటప్పుడు పింకే బుక్ చేశాను. సో ఇదేంటంటే మనం ఒక్కసారి ఎలా ఉంటుందా అనేది, మెటీరియల్ ఎలా ఉందా అనేది చూద్దాం. సో ఇలా ఉంది. సో ఇక్కడ హోల్స్ అనేవి ఇచ్చారు. ఇది మనం పుల్ చేయడానికి ఇది ఇచ్చారన్నమాట. చూసారు కదా ఈ విధంగా ఉంది, చాలా బాగుంది. ఇంత పెద్ద బ్యాగ్ ఒక చిన్న దీంట్లో మనం క్యారీ చేసుకొని తీసుకెళ్ళొచ్చు. ఇది పర్వాలేదు, ఇది పెద్దగానే ఉంది ఈ బ్యాగ్ మనకి. సో చూసారు కదా, సో చూసారు కదా ఒక మినీ సైజ్ కాదు, కొంచెం పెద్దగానే ఉంది. ఈ మెటీరియల్ క్లాత్ అయితే దీనికి నైలాన్ యూజ్ చేశారు. సో ఇది నైలాన్ అన్నమాట. బట్ ఇదేంటంటే అంతా బాగానే ఉంది, బట్ ఇది మెటీరియల్ మాత్రం కొంచెం డెలికేట్గా అనిపిస్తుంది. ఎందుకంటే స్టిచ్చెస్ మనం ఇలా చూస్తేనే కొన్ని చూసారు కదా ఇలా ఈ విధంగా ఉంది. కొంచెం ఇది నైలాన్ కాబట్టి ఇలానే ఉంటుంది మెటీరియల్, అయితే క్లాత్ అయితే ఇలానే ఉంటుంది. సో ఇదేంటంటే మనం కొన్ని చిన్న స్మాల్ ఐటమ్స్ షాపింగ్ చేసేటప్పుడు ఇలాంటి బ్యాగ్స్ స్టైలిష్గా ఉంటుంది తీసుకువెళ్ళడానికి. సో చూడండి సార్, నేను వేసుకున్న ఈ విధంగా మనం వేసుకోవాలన్నమాట ఈ బ్యాగ్. సో ఈ విధంగా ఉంటుంది మనకి బ్యాగ్ అనేది. మనం జస్ట్ ఇలా సైడ్ వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది చూడ్డానికైతే మనకి స్టైలిష్గా ఉంది. ఇది ఏంటంటే మనం జస్ట్ దీంట్లో ఈ బాక్స్ అనేది దీంట్లో పెట్టేయచ్చు. ఓకే, ఇలా ఈ విధంగా మనం బాక్స్ అనేది పక్కన ఇచ్చారన్నమాట. అందుకనే ఇది ఇచ్చారు ఈ పౌచ్ అనేది, మనం ఈ బాక్స్ అనేది దీంట్లో ఇలా హోల్డ్ చేసుకోవడానికి. సో ఈ విధంగా బ్యాగ్ అనేది కొంచెం ఎక్కువ, అంటే
పర్వాలేదు, కొంత ఎక్కువ షాపింగే అవుతుంది. ఎందుకంటే చూసారు కదా చాలా పెద్దగానే ఉంది బ్యాగ్ చూడడానికి. వేసుకుంటే మాత్రం చాలా స్టైలిష్గా ఉందన్నమాట. మనకి ఈ బాక్స్ అనేది ఇక్కడ ఉంటుంది ఈ పౌచ్లో పెట్టుకోవడానికి, అందుకే ఇచ్చారు. అండ్ ఈ విధంగా ఉంటుంది, మనం ఏమైనా మనం దీంట్లో పెట్టుకోవచ్చు. చూసారు కదా బరువు పెట్టిన తర్వాత ఇలా ఉంది. సో చూడండి బరువు పెట్టిన తర్వాత నేను దీంట్లో కొన్ని ఐటమ్స్ వేశాను, వేశాక ఇలా ఉంటుంది. మన మొబైల్ కానీ ఏవైనా పర్వాలేదు, రీజనబుల్గానే అనిపిస్తుంది. ఎందుకంటే స్టైలిష్గా ఉంది ఇవన్నీ, అంటే ఇలా ర్యాప్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని ఇవన్నీ మనం ఈ టెక్నాలజీ, అంటే ఈ టెక్నాలజీకే మనం మనీ ఇవ్వచ్చు. ఎందుకంటే ఇది బాగుంది కదా, రోల్అప్ చేసుకొని జస్ట్ మనం పాకెట్లో క్యారీ చేసుకోవడానికి అయితే వీలుగా బాగుంది అనిపించి పర్వాలేదు అనిపిస్తుంది ఈ ప్రోడక్ట్ అనేది. స్మాల్ స్మాల్ షాపింగ్స్ అయితే దీంతో మనం ఇది క్యారీ చేసుకుంటే సరిపోతుంది అనమాట, సింపుల్గా ఉంటుంది మనకి. అండ్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఇలా జస్ట్ ఈ హోల్ పట్టుకొని మనం ఇలా ఈ 3 హోల్స్లో నేను హ్యాండ్స్ పెట్టాను, ఫింగర్స్ పెట్టాను. చూడండి ఈ 3 హోల్స్లో నేను ఫింగర్స్ పెట్టి ఇలా జస్ట్ మనం ర్యాప్ చేసుకోవాలన్నమాట. దీంట్లోకి మొత్తం క్లాత్ వెళ్ళిపోతుంది చూడండి. సో అది ఫినిష్. ఈ విధంగా మనం ఒకవేళ మనం బెల్ట్కి కూడా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు, ఇది బెల్ట్ బకిల్కి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు, పాకెట్లో పెట్టుకోవచ్చు. ఇది కరెక్ట్గా స్పేస్ అనేది మనకి లైట్ వెయిట్ బ్యాగ్లా ఉంది అండ్ స్పేస్ అనేది మనకి కవర్ అవుతుందన్నమాట. మనం సెపరేట్గా దీనికోసం బ్యాగ్స్ ఏమీ తీసుకెళ్ళే, హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకెళ్ళే అవసరం లేదు ఇది ఉంటే. ఎందుకంటే మనం పాకెట్లో పెట్టుకుంటే ఇది సరిపోతుంది అన్నమాట. మళ్ళీ దీంట్లో షాపింగ్, చిన్న స్మాల్ షాపింగ్స్ అన్నీ చేసిన తర్వాత దీంట్లో క్యారీ చేసుకొని మనం సైడ్కి హ్యాంగ్ చేసుకొని వచ్చేయచ్చు. సో పర్వాలేదు, బాగా యూజ్ అవుతుంది ఈ ప్రోడక్ట్ అనేది. కొంచెం అందుకే ఇంట్రెస్టింగ్గా ఉంది, ఏంటి ఇలా ఉందా అనేది చూసిన తర్వాత అప్పుడు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించి దీన్ని అన్బాక్స్ చేద్దాం అనుకున్నాను ఈ వీడియో. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి, అప్పుడే మేము ఏ వీడియో వేసినా వెంటనే నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి మీకు కూడా. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ అన్నీ మనం అన్బాక్స్ చేస్తాము. సో ప్రతిరోజు ఒక్కటైనా అన్బాక్సింగ్ వీడియో అనేది మస్ట్గా మనం దాంట్లో అప్లోడ్ చేస్తాము మన ఛానల్లో. సో మిస్ అవ్వకుండా చూడండి, చాలా ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ అన్నీ నేను అన్బాక్స్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Anywhere you say